వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు ఒకరు మాజీ ఎమ్మెల్యే ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కలిసే ఉన్న ఏగో క్లాష్తో గ్యాప్ వచ్చింది ఒక్కడిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెచ్చారు కుంపటి వారిదే పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్లో ఆధిపత్య పోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో చూద్దాం అనంతపురం జిల్లా టీడీపీ వర్గ విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పటికే జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు పీక్లో ఉంది ఆ జాబితాలో మరో నియోజకవర్గం చేరింది అదే మడకసిర ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయినా ఒకప్పుడు పట్టు అలాంటిది ఇప్పుడు మడకసిర టీడీపీ రెండుగా చీలిపోయింది మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఈరన్నా ఒక వర్గానికి లీడ్ చేస్తుండగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మరో వర్గం చేరింది పదవుల్లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసే ఉండేవారు సీనియర్ జూనియర్ అనే క్లాష్ రావడంతో ఏగోలు పెరిగి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందట గత అసెంబ్లీ ఎన్నికల వరకు సఖ్యతగా ఉన్నవారి మధ్య ఏగో క్లాష్ ఏంటో కేడర్ కు అర్థం కావటం లేదట కలిసి పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొనటం లేదు నిరసనలు చేపడితే ఎవరి శిబిరం వారితే ఎక్కడిదైతే లాభం లేదని అనుకున్నారేమో ఏరన్నా తిప్పేస్వాములు ఎవరికి వారుగా రెండు టీడీపీ ఆఫీసులు ఏర్పాటు చేశారు కాకి ఇక్కడ వీరి మధ్య వైరం టీడీపీ అధిష్టానం ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే రెండు వర్గాలు వారిని ఆచరణలో పెడతాయి కానీ వేరువేరుగా రోడ్డెక్కడం ఎవరి నినాదాలు వారివే అన్నట్లుగా నిరసనలు కనిపిస్తాయి అసలు రాజకీయాలు యాక్టివ్గా లేని చోట ఇద్దరు టీడీపీ నేతల వైఖరి క్యాడర్ను ను ఆశ్చర్యపరుస్తుంది స్నేహంగా కలిసిమెలిసి తిరిగింది వీళ్లైనా అన్నంతగా పగ పెంచుకుంటున్నారు ఎంత ఫ్రెండ్స్ అయినా పెత్తనం చేస్తే ఊరుకుంటారా తిప్పేస్వామికి వచ్చి స్పీడ్ అయ్యారనేది ఏరన్న ఫీలింగ్ తను ఉండగా ఓవర్టేక్ చేయాల్సిన అవసరం ఏంటని ఏరన్న ఫీల్ అవుతున్నారు తిప్పేస్వామి ఏం చేసినా ఎంత చేసినా రిజర్వేషన్ మారదు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన అవకాశం దక్కదు కదా అంటున్నారు ఈ పాయింట్ కూడా ఈరన్న తిప్పేస్వామి మధ్య గ్యాప్ రావడానికి కారణంగా చెబుతున్నారు ఇలా ఎవరికి వారుగా ఉంటే టీడీపీ బలహీన పడుతుందని భావించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరికి పిలిపించారు ఇద్దరి మధ్య సయోధుగా యత్నించారు ఆయన ఈరన్న తిప్పేస్వామి వైఖరిలో మార్పు రాలేదు దీంతో పార్టీ కోసమే పనిచేసే కార్యకర్తలకు ఎవరి పక్షాన ఉండాలో అర్థం కావటం లేదు మరి ఈ మిత్రభేదాన్ని పార్టీ పెద్దలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మంచి పట్టు ఉన్న సమయంలో విభేదాలకు పార్టీ గురికావటం నష్టం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తే తప్ప ఇక్కడ జెండా ఎగరదు అంటూ కార్యకర్తలు లబోదిబోమంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మడకసిరలో పూర్తిగా ప్రజలు వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది దాని టీడీపీ నాయకులు సద్వినియోగం చేసుకుంటారా లేక వర్గపరులని టికెట్ కోల్పోతారా అన్న ప్రజల్లో సందేహం నెలకొంది